నువ్వు నాన్నకి ఎందుకు పడుతున్నావురా? ఏ మర్డర్ కేసు లేని మా మసూద్ బాయ్ మీద ఎన్కౌంటర్ కేసు ఇష్యూ చేస్తారా? తప్పు చేస్తే ఎవరైనా కేసు చేస్తారా? అది ముస్తఫా పైన కానీ మసూద్ పైన కానీ. అదే మసూద్ బాయ్ ఇప్పుడు నేను చంపడానికి పంపించిండ్రా. వాన్ మీద కేసేస్తే నువ్వెందుకు చంపుతున్నావు నన్ను? నేను చంపకపోతే నాకు డబ్బులు ఎవడిస్తారా? ఈ ప్రపంచంలో అతిపెద్ద జబ్బు ఏదో తెలుసా? డబ్బు. అందుకే అది ఎంత గబ్బు కట్టినా దాన్ని ఎవరు వదలరు. మనిషి ఎక్కడైనా లొంగిపోతాడేమో కానీ డబ్బు ముందు ఎవ్వడు లొంగడు, ఎందుకంటే అదే అందరికీ జీవితాన్ని ఇస్తుందని గట్టి నమ్మకం. మన ప్రపంచంలో ప్రతి దేశానికి ఓ నేషనల్ గేమ్ అంటూ ఉంది. ఇంగ్లాండ్కి క్రికెట్ అని, ఇండియాకి హాకీ అని. కానీ మన ప్రపంచానికి తెలియని జబ్బే ఈ డబ్బు. ఇప్పుడునే మన ప్రపంచంలో అందరినీ ఆడించేది ఈ డబ్బే. ఈ డబ్బు మనల్నిలా మారుస్తుందని కొంతమంది అనుకోవచ్చు, కానీ ఆ మారిన విషయం వాళ్ళకే తెలియదు. ప్రత్యేకంగా ఈ డబ్బు గురించి ఎందుకు చెప్తున్నామంటే, మన దేశం ఇంకా కిందే ఉంది అంటానికి కారణం ఈ డబ్బు కాబట్టి. ఈ డబ్బుకి ఉందల్లా ఒకే ప్రక్రియ, దోచుకోవటం లేదా దాచుకోవటం. డబ్బు అనే నేపథ్యంలో ఓ నలుగురి కథ. డబ్బుకి ఆశపడ్డ వీళ్ళు చివరికి ఏమయ్యారన్నదే మిగిలిన కథ. అర్ధ గంటలో డబ్బు రావాలి, లేకపోతే అదే అర్ధ గంటలో చంపేస్తా.
వీడి పేరు సతీష్ యాదవ్, అలియాస్ సత్తి. అందరూ వీడిని యాదవ్ భాయ్ అని పిలుస్తారు. పాత బస్తీ రౌడీల్లో వీడు ఒక్కడు. వీడి పైన 3 మర్డర్ కేసులు, 2 రేప్ కేసులు, 3 కిడ్నాప్ కేసులు ఉన్నాయి. ఇన్ని నేరాలు చేసినా వీడిని పోలీసులు ఏం చేయలేకపోయారు. వీడు ముందు ముందు ఏం చేస్తాడన్నదే ఆశ్చర్యకరం. వీడి పేరు రాజుబాయ్. వీడికి తిక్క చాలా ఎక్కువ. వీడికి ఉన్న తిక్కతో 4 మర్డర్ కేసులు, 5 కిడ్నాప్ కేసులు చేశాడు. వీడు అక్రమంగా 2 పోలీసుల్ని దారుణంగా హత్య కూడా చేశాడు. డబ్బు కోసం చస్తా, డబ్బు కోసం చంపుతా. వీడి పేరు ఖలీల్, అలియాస్ ఖాళీ. అందరు వీడిని ఖాళన్న అని పిలుస్తారు. డబ్బు కోసం అమ్మని చంపిన కిరాతకుడు. అమ్మని కూడా చంపడానికి వెనకాడిన వీడు 3 మర్డర్ కేసులు, 2 రేప్ కేసులు, 5 కిడ్నాప్ కేసులు చేశాడు. హలో అన్నా. సరే వస్తున్నా. ఏమైంది బా ఇంత లేట్ అయింది? నా పిల్లం స్థాన్స్ ఉంటే చంపేసి వచ్చిన అన్నా. వీడే మసూద్ అలీ ఖాన్, అలియాస్ మసూద్. అందరూ వీడిని మసూద్ భాయ్ అని పిలుస్తారు. వీడి వెనుకున్న ఖలీల్ భాయ్, యాదవ్ భాయ్, రాజు భాయ్, అలీ భాయ్కి వీడే బాస్. హైదరాబాద్లో బాంబులు పెట్టడానికి సాయం చేసిన వాళ్ళు వీడు ఒక్కడు. వీడి మొదటి బాంబ్ బ్లాస్ట్ గోకుల్ చాట్. వీడి పైన లెక్కలేనన్ని మర్డర్ కేసులు ఉన్నాయి. అయినా వీడికి పోలీసులు సలాం కొట్టి మరీ వెళ్తారు. ఈ మధ్య హైదరాబాద్లో కొత్త బాంబ్ బ్లాస్ట్ని కూడా ప్లాన్ చేశాడు. ఒక మనిషిని కాపాడుతే పేరు మాత్రమే వస్తుంది, అదే ఒక మనిషిని చంపితే పేరు, పేరుతో పాటు భయం, భయంతో పాటు డబ్బు కూడా వస్తుంది. మొదటిది కావాలంటే వాడి పరిస్థితి, రెండోది కావాలంటే నా పరిస్థితి. రెండిట్లో ఏది కావాలో డిసైడ్ చేసుకో. డబ్బు కావాలి డబ్బు అయితే బాంబ్. యాదవ్, వాళ్ళు బాంబ్ బ్లాస్ట్కి పోతారు, నువ్వు వేరే దగ్గర పో. అన్నా, నువ్వు చెప్పే ప్లేస్కి వచ్చేసినా? కాటేదాన్ సీవర్డ్ కాడికి వచ్చినావా అన్నా?
అన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా? లెఫ్ట్ సైడ్ లో ఒక షెడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ లేదు రా. లెఫ్ట్ అన్నా రైటా? లెఫ్ట్ రా, లెఫ్ట్ 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 లో అన్నా. అన్నా అవునన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా. బ్లాక్ కలర్ బ్యాగ్, బ్లాక్ కలర్ బ్యాగ్ దొరికిందా అన్నా? దొరికిందా? ఢిల్లీ బ్యాగ్ తీసుకుని మన అడ్డాకి వచ్చాయి. బ్యాగ్ చూడకు, సీదా పట్టుకుని వచ్చాయి నా దాన్ని. అన్నా అన్నా సరే అన్నా సరే ఓకే ఓకే ఓకే. యాదవ్ భాయ్, అస్సలాం భాయ్. ఆ యాదవ్ దేఖో మేరా పట్టా బబ్బర్. యాదవ్ పంపిస్తారు.
Thank you.
ఆగి తీరా. చెరిసాం పంచుకుందాం రా. బ్యాగ్ దక్కుతే ఒక్కనికే దక్కాలి. చూశారు కదండి, డబ్బు డబ్బు అంటూ వెంటపడ్డ వీళ్ళేంటే డబ్బు పడి ఆఖరికి వీరే ప్రాణాన్ని తీసింది. ఒక మనిషి బ్రతకడానికి డబ్బు అవసరం, కానీ డబ్బు పిచ్చి కాదు. డబ్బు డబ్బు నువ్వేం చేస్తావని ఆ రోజుల్లో అడిగితే ఒక మనిషి ప్రాణాన్ని నిలబెడతానని చెప్పింది. అదే ప్రశ్న డబ్బు డబ్బు నేను చేస్తావని ఈ రోజుల్లో అడిగితే ఒక మనిషి ప్రాణాన్ని తీస్తుందని చెప్పింది. ఈ ప్రపంచాన్ని చూసి మనం గమనించాలండి, ఇక్కడ ప్రతి మనిషి మంచితనానికి మసకా కొట్టి దరిద్రానికి దండం పెడుతున్నాడు. ఏది చేసినా మంచికి మించి చేయండి, దరిద్రాన్ని దబ్బుతీయండి, డబ్బు అనే మత్తులో మునిగి మోసపోకండి. మా ఈ సినిమా అందరికీ ఒక ఆదర్శం కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఉదాహరణగా నిలుస్తుందనే ఉద్దేశంతో ఈ సినిమా తీసాం. మారండి, మేము తీసిన దానికి అర్థం. కదలేదంటే చెప్పు.